ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆరు రుచికరమైన ఉగాది పచ్చడిని ఈరోజు మనం ఈజీగా చేసేద్దామా ఇంట్లో అని. రండి, ఫస్ట్ మనం ప్లేట్ తీసుకున్నాం కదా, చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఉగాది పువ్వు మెయిన్ ఇంపార్టెంట్. మన చెట్టు నుంచి కట్ చేసి చక్కగా ఉగాది పువ్వు వేసాం కదా, అలాగే మామిడికాయ తురుము వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న మామిడికాయలు కట్ చేసుకుని మనం ఒక స్పూన్ వేసేద్దాము. అలాగే చింతపండు గుజ్జు కూడా మనం తీసుకుని ఒక స్పూన్, అది కలవడానికని చింతపండు గుజ్జు కూడా వేద్దాము. ప్లస్ నెక్స్ట్ మనం అరటిపండు పీసెస్, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అరటిపండు పీసెస్ వేద్దాము. నెక్స్ట్ పుట్నాలు, ఇది తినే చెనగపప్పు అన్నమాట ఇది. నెక్స్ట్ బెల్లం యాడ్ చేయాలి మనం, పగలు పులుపు కారము అన్నీ కలిపి ఆ రుచికి బెల్లం కూడా యాడ్ చేద్దాం మనము. ఈ సెట్ రుచి కలిసిన ఉగాది పచ్చడి అయితే మిక్స్ చేసేద్దాము. ఇలాగ చాలామంది ఆంధ్ర వాళ్ళందరం కూడా ఇలాగ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా మన పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మార్నింగ్ రాగానే పూజ అయిపోగానే ప్రసాదం దేవుడి పేరు తింటారు. ప్లస్ నెక్స్ట్ మనం ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో కూడా చక్కగా చిన్న కొండ తీసుకున్నాం కదా, తెలంగాణ స్టైల్లో కూడా చేసేద్దాం మనం ఉగాది పచ్చడి. చింతపండు రసం వేసుకున్నాము, మరి కొంతమంది సోంపు కూడా వేసుకుంటారు. అరటిపండు చిన్న అరటిపండు పీసెస్ వేసేద్దాము, అలాగే కొంచెం మామిడికాయ ముక్కలు. నెక్స్ట్ బెల్లం కూడా వేసేద్దాము. ఇవన్నీ కలుపుతాము, ఇందులోనే మనకి సోంపు యాడ్ చేసుకుంటారు కొంతమంది. ఇది తెలంగాణ స్టైల్లో ఇలా చేసుకుంటారు, లిక్విడ్లా ఉంటుంది అన్నమాట ఇది, చూస్తున్నా కదా చక్కగా లిక్విడ్గా చేసుకుంటారు. మన ఆంధ్ర వాళ్ళు కొంతమంది చాలామంది ఇలాగా చేసుకుంటారు అన్నమాట, కొంతమంది లిక్విడ్గా చేసుకుంటారు, కొంతమంది ఏమో ముద్దగా ఇలా చేసుకుంటాము. ఉగాది పచ్చడి మీరు కూడా చేసుకోండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఆరు రుచులు షడ్ రుచులు కలిగిన ఉగాది పచ్చడిని ఇంట్లో సింపుల్గా మనం చేసేసుకుంటాం.